నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా నమస్కారం. ముందుగా దూరదర్శన్ ప్రేక్షకులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఆధునిక వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్రీయ పరిష్కార మార్గాలను సులభమైన పద్ధతిలో రైతాంగానికి అందిస్తూ నాణ్యమైన అధిక దిగుబడులకు సాగులో పాటించవలసిన మెళకువలను ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్న, అన్నదాతల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రైతునేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు: పాడి పరిశ్రమ స్థాపనలో మెళకువలు, హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లోని భూగర్భ జలాల వినియోగం, సంరక్షణ పద్ధతులు, ద్రాక్ష పంటల్లో శీతాకాలం కత్తిరింపుల విధానం, కుసుమ సాగులో మెళకువలు తదితర అంశాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితులకు అతీతంగా అతి తక్కువ కాలంలో మంచి లాభాలు పొందే అవకాశాలు పాడి పరిశ్రమలో ఉండటంతో అనేక మంది రైతులు పాడి పరిశ్రమను స్థాపించి వాణిజ్య సరళిలో చేపట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ క్రమంలో పాడి పరిశ్రమ స్థాపనలో మెళకువలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, అనావృష్టి పరిస్థితుల వలన పంటల సాగులో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు కేవలం పంటల సాగుపైనే పూర్తిగా ఆధారపడకుండా అనుబంధ రంగాలపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణను చేపట్టినట్లయితే రైతులు మంచి ఫలితాలను సాధించవచ్చు. పాడి పరిశ్రమ ద్వారా ఆశించిన స్థాయిలో పాల దిగుబడి పొందాలంటే రైతులు మేలుజాతి పాడి పశువులను ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రంలో ముర్రా, జఫరాబారి జాతుల గేదెలను ఎక్కువగా పాల ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. పాడి పరిశ్రమను స్థాపించే రైతులు ఈ జాతులలో శ్రేష్టమైన పశువులను ఎంపిక చేసుకుని వాటి పోషణ, ఆరోగ్య సంరక్షణలో తగిన మెలకువలు పాటించాలి. అప్పుడే వాటి పోషణకు పెట్టిన ఖర్చు తిరిగి పాల రూపంలో వస్తుంది. నాసిరకం పాడి పశువులను ఎంత మేపినా ఆశించిన అధిక పాల దిగుబడి లభించదు. కాబట్టి రైతులు పశువుల ఎంపికలో తగిన శ్రద్ధ చూపాలి. పశువుల శరీర లక్షణాలకు పాల ఉత్పత్తికి కొంత సంబంధం ఉంది. కాబట్టి వాటి శారీరక లక్షణాలను బట్టి మంచి పాలసార గల పాడి పశువులను ఎంపిక చేసుకోవాలి. పాడి పరిశ్రమను స్థాపించాలనుకున్న యువత యువకులు కానీ ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మొట్టమొదటిగా పశువుల ఎంపికలో చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా ఒక గేదె జాతి లేక సంకరజాతి పశువుల ఆవుల అనేది మొట్టమొదటిగా నిర్ణయించుకోవాలి. మనకు ఆ ప్రాంతంలో నుండి ఈ మార్కెటింగ్ వసతిని ముఖ్యంగా అంచనాలు తీసుకోవాలి. అక్కడ పాల ఉత్పత్తికి, ముఖ్యంగా గేదె పాల ఉత్పత్తికి అధికంగా మార్కెట్ ఉందా, లేకపోతే ఆవు పాలకి ప్రశస్తమైనటువంటి మార్కెటింగ్ ఉందా అనేది రంగం ముందు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితులకి అనువుగా ఉన్నటువంటి పశువులను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఈ కూలర్ ప్రాంతంలో చల్లని ప్రదేశాల్లో ఉన్న చోట ఎక్కడైతే పాల ఉత్పత్తికి ఈ వెన్న శాతానికి నిర్ధారణ కాకుండా ముఖ్యంగా పాల ఉత్పత్తికి అదికంగా మార్కెట్ ఉన్న చోట హాల్స్టీన్ ఫ్రీషియన్ లాంటి జంతువు జాతుల్ని, ఈ ఆవు జాతుల్ని ఎంపిక చేసుకోవడం మంచిది. అలాగే వెన్న శాతాన్ని పెంపొందించుకుటకు ఈ జెర్సీ జాతి, దానికి సంబంధించిన సంకర జాతుల్ని, ఈ రెండు ఈ ఆవు జాతుల్ని ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా పాలల్లో వెన్న శాతకం అధికంగా ఉండడం వల్ల, ఈ జెర్సీ జాతుల వల్ల, వాటి యొక్క సంకర జాతుల వల్ల కూడా ఖచ్చితంగా పాలలో వెన్న శాతం పెరుగుతుంది. అలాగే అధికంగా పాల ఉత్పత్తి దాదాపు 3,000 నుంచి 6,000 లీటర్ల వరకు ఈ లాక్టేషన్ పీరియడ్లో పాలిచ్చేటువంటి ఈ హాల్స్టీన్ ఫ్రీషియన్ అనే జాతులను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఈ గేదె జాతి, దాని యొక్క పాలకి ఎక్కువ మార్కెట్ ఉంటుందో అటువంటి చోట్ల ఖచ్చితంగా ఈ గ్రేడెడ్ ముర్రా జాతులు కానీ లేకపోతే ముర్రా జాతి గేదెల్ని ఎంపిక చేసుకోవాలి. ఇలా జాతి లేకపోతే గేదెల లేకపోతే ఆవుల అనేది మొట్టమొదటి నిర్ణయించుకునేసి ఆ దానికి సంబంధించిన జాతుల్ని ఎంపిక చేసుకునేసి మనం పాడి క్షేత్రాన్ని మొదలుపెట్టుకోవాలి. అలాగే మన దేశంలో దేశవాళ్ళ రకాలైన సాహివాలు, దేవుని అటువంటి పశుజాతులు కూడా ఉన్నాయి. వాటిలో కూడా పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది.
దాంతోపాటు వెన్న శాతం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే మన ప్రాంతానికి బాగా పూర్తిగా అడాప్ట్ అవుతాయి కాబట్టి అటువంటి జాతులను కూడా తెచ్చుకొని వాటిని సంకరపరచుకుంటే వచ్చే ఫామ్లో పుట్టేటువంటి పాడక్షేత్రంలో పుట్టేటువంటి పశు జాతులు కూడా మేలెన్నికగా ఉంటాయి కాబట్టి మన దేశవాళీ జాతులను కూడా ఎంపిక చేసుకోవడం మంచిది. ప్రస్తుతం అనేక చోట్ల ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ముఖ్యంగా దేశవాళీ పశువులకు ఆవుల జాతులకు కానీ ఎక్కువగా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి అంటే వాటి మూత్రం ద్వారా కానీ ఇతర ప్రొడక్ట్స్ ద్వారా కానీ దానికి వాల్యూ అడిషన్ వస్తుంది కాబట్టి అటువంటి జాతులు కూడా మనం పాడక్షేత్రంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా పశువు యొక్క ఎంపికలో ఈ రైతులు లేదా ఔత్సాహికులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా పాడి పరిశ్రమ స్థాపనలో శాస్త్రీయ మెళకువలను పాటించినట్లయితే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. మన రాష్ట్రంలోని అధిక జనాభా తమ నీటి అవసరాలకు ప్రధానంగా భూగర్భ జలాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు నానాటికి అడుగడుతున్న తరుణంలో వాటి సంరక్షణ, వినియోగం వంటి పద్ధతులను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ క్రమంలో హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లోని భూగర్భ జలాల వినియోగం, సంరక్షణ పద్ధతులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూగర్భంలో, భూ పొరలో నిక్షిప్తమై ఉన్న నీటిని భూగర్భ జలమని అంటాం. సాధారణంగా భూగర్భ జలం అన్ని ప్రదేశాల్లో లభించదు. వర్షపాతం అలాగే వివిధ రూపాలలో లభించిన నీరు భూమి లోపలికి ఇంకి ఇవి తమకు అనుకూలమైన ప్రదేశంలో మాత్రమే నిల్వ ఉంచబడతాయి. ఉపరితల జలం లభించని ప్రదేశాలలో సరైన వర్షపాతం నమోదు కాని సమయంలో ప్రజలు తమ అవసరాల కొరకు భూగర్భ జలాలపై ఆధారపడటం వలన వీటిపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. అందువల్ల ఇటువంటి ప్రదేశాలలో భూగర్భ జల మట్టాలు పడిపోవటం జరుగుతూ ఉంది. కాబట్టి భూగర్భంలోనికి నీరు ఇంకించుట, భూ పొరల నుంచి వెలికితీసే నీరు సమతుల్యతతో వినియోగించుకోవటం వలన భూగర్భ జలాలను కాపాడుకోగలుగుతాము. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని భూగర్భ జలాల వినియోగంతో పాటు వాటి సంరక్షణ కూడా చాలా ముఖ్యమైనది. జిల్లాలో సాధారణ వర్షపాతము 781 మిల్లీమీటర్లు మరియు జిల్లాలో ప్రధానంగా ప్రవహించే నది మూసీ నది. ఇది యొక్క పరివాహక ప్రాంతం కూడా మొత్తం రంగారెడ్డి జిల్లాలోనే మొదలవుతుంది. అలాగే ఇక్కడ నేలలు తీసుకుంటే ఎర్ర నేలలు, నల్లరేగడి మరియు లాటరైట్ నేలలు అని ఒక ప్రత్యేకమైన నేలలు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ జిల్లాలో వ్యవసాయం కూడా వాగులు మరి చెరువులు, బావులు, బోర్ల కిందనే ఎక్కువ జరుగుతూ ఉంది. అంటే భూగర్భ జల లభ్యత శిలాల లక్షణాలను బట్టి ఉంటుంది అన్నట్టు. మెయిన్గా శిలాలలో ఉండే ఈ రంధ్రాలు కానీ పగుళ్ళు కానీ ఈ భూగర్భ జల నీటి పొర ఈ నీటి నేల పొరల్లో మరియు అరల్లో ఈ నీరు చేరి అట్లాగే భద్రపరుస్తాయి అన్నట్టు. ఈ గుణాలే భూగర్భ జల పరిమాణంలో హెచ్చుతగ్గుల్ని సృష్టిస్తాయి. అలాగే కఠినశిలైన గ్రానైట్ నీళ్లు మొరం పొరల్లోనూ అలాగే పగుళ్ళలోనూ లభిస్తాయి. ఇక్కడ తవ్వక బావులు దాదాపుగా అంటే చాలా ఈ మధ్యకాలంలో బావులు అనేవి చాలా తగ్గిపోయాయి. మెయిన్గా బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం జరుగుతూ ఉంది. మెయిన్గా ఈ బోర్లు అనేవి ఒక 50 మీటర్ల నుంచి 120 మీటర్ల వరకు జిల్లాలో తోడడం జరుగుతూ ఉంది. మరియు ఈ బోర్ల యొక్క ఈల్డ్ అంటే ఎంత నీటి లభ్యత ఈ బోర్ల ద్వారా జరుగుతుందంటే దాదాపు మనకు ఒక 1000 గ్యాలన్ నుంచి అంటే ఒక 1000 గ్యాలన్లు పర్ అవర్ నుంచి ఒక 3000 గ్యాలన్స్ పర్ అవర్ వరకు లభ్యమవుతూ ఉంది జిల్లాలో. అట్లాగే
ఇసుక మరియు సున్నపురాయి ఉన్న ప్రదేశాలు అంటే మెయిన్గా చేవేళ్ల, తాండూరు ప్రాంతం, అట్లాగే మర్పల్లి, మోమిన్పేట్, వికారాబాద్లో బావుల ద్వారా కూడా ఇక్కడ వ్యవసాయం జరుగుతూ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో మనకు క్యాప్ రాక్ అనేది ఏదైతే లాటరైట్ నేల ఉందో అక్కడ దాదాపుగా 8 మీటర్ల నుంచి 20 మీటర్ల లోతు వరకు క్యాప్ రాక్ అనేది లాటరైట్ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా లాటరైట్లో బోర్లు అనేవి నిలబడవు, అవన్నీ కూలుతూ ఉంటుండే కాబట్టి దాన్ని మనం అక్కడ ఓన్లీ ఆ ఏరియా అనేది బావులకే పరిమితమై ఉంది. బావులే అక్కడ వస్తాయి కాబట్టి దాన్ని బావుల ద్వారా నిర్మించుకొని అక్కడ వ్యవసాయం కూడా జరుగుతూ ఉంది. అట్లాగే దక్కను ట్రాప్ శిలలైన బెసాల్ట్ లాటరైట్ భూలలో భూగర్భ జలాలు కూడా పైపొరల్లో అలాగే పగులల్లో కూడా నీరు చేరి ఆ నీరుని మనము బావులు కానీ బోర్ల ద్వారా నిర్మించుకొని వ్యవసాయం చేసుకోవడం జరుగుతూ ఉంది. నీటి మట్టాల స్థితిగతులను ఎస్టిమేట్ వేసి మేము ప్రభుత్వానికి పంపించాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం ఆ జీఎస్సీ కమిటీ ఇచ్చిన ఏదైతే ప్రాతిపదికన మేము లెక్కలేసినప్పుడు రంగారెడ్డి జిల్లా పోయిన సంవత్సరం మనకు ఉన్న 37 మండలాల్లో ఒక మండలము ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ కింద, అంటే అక్కడ భూగర్భ జలాలను 100% కంటే ఎక్కువ ఉపయోగపడుతున్నారు కాబట్టి దాన్ని ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ మండల్ కింద లెక్క కట్టాము. అది మేడ్చల్ మండల్. దాని తర్వాత 90% నుంచి 100% భూగర్భ జలాలను వాడేదాన్ని క్రిటికల్ మండల్గా గుర్తించాము. అది ఒక మండలం ఉంది, అది శంషాబాద్ మండల్గా గుర్తించాము. అలాగే 79 నుంచి 90% భూగర్భ జలాలను వాడే మండలాల్ని సెమీక్రిటికల్గా గుర్తించాము. దాని కింద మనకు 9 మండలాలు వచ్చాయి. అందులో షాబాద్, షామీర్పేట్, శంకర్పల్లి, కందుకూరు, కీసర, మహేశ్వరం, మంచాల్, పరిగి, మోమిన్పేట్ ఈ 9 మండలాలు కూడా మా సెమీక్రిటికల్గా గుర్తించాము. తర్వాత మిగిలిన 26 మండలాలను సేఫ్ మండలాలుగా గుర్తించాము. అంటే ఇది భూగర్భ జల వాడకం దాన్ని బట్టి ఈ కేటగరైజేషన్ అనేది జరిగింది. ఒక బోర్ను మనం సక్సెస్ఫుల్ అనేది ఏ విధంగా నిర్ధారిస్తామంటే ఒక బోరు గంటకు 1000 గ్యాలన్ మనం ఈళ్ళు అనేది బయటికి అందిస్తే దాన్ని ఒక సక్సెస్ఫుల్ బోరుగా అనేది మనం ఆల్రెడీ దీన్ని గుర్తించాము. లెస్ దాన్ 1000 GPH ఉంటే దాన్ని, అంటే అప్ టు 800 అనేది 800 to 1000 GPHని మనం సక్సెస్ఫుల్ బోరుగా తీసుకోవచ్చు. బిలో 800 GPHను మనం ఫెయిల్యూర్ బోర్ కింద లెక్క కడతాము. ఎందుకంటే ఇది వాల్డా చట్టంలో కూడా చాలా క్లియర్ ఇచ్చారు. అరే రాఘవ్, ఇత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు, వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న తీగజాతి పండ్ల తోటల్లో ద్రాక్ష ప్రధానమైంది. ద్రాక్షను ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ద్రాక్ష పంటల్లో నాణ్యమైన అధిక దిగుబడులను సాధించాలంటే రైతులు తప్పనిసరిగా శీతాకాలంలో కొమ్మ కత్తిరింపులను చేసుకోవాలి. ద్రాక్షలో శీతాకాల కొమ్మ కత్తిరింపుల్లో పాటించవలసిన శాస్త్రీయ మెళకువలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్రాక్షలో నాణ్యమైన దిగుబడులు సాధించినప్పుడే రైతులు ఆశించిన అధిక లాభాలు పొందవచ్చు. మార్కెట్లో ద్రాక్ష పంట ధర, ఎగుమతి అవకాశాలు పంట నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్ర రైతాంగం ఎగుమతి కోసం స్థానికంగా మార్కెట్ చేయడానికి గింజలు లేని థామ్సన్ సీడ్లెస్, తాసియే, గణేష్ వంటి ద్రాక్ష రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ రకాలను శీతాకాలంలో తప్పనిసరిగా కత్తిరించుకోవాలి. హైదరాబాద్ చుట్టుపక్కల పెంచే ద్రాక్షలు 2 సార్లు కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. వేసవిలో ఒకసారి, శీతాకాలంలో మరోసారి కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. కొమ్మ కత్తిరింపులు చేయటం వలన చిగుళ్ళు బాగా వచ్చి పూత కోత ఎక్కువగా ఉండటమే కాక దిగుబడుల నాణ్యత కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా శీతాకాలంలో ద్రాక్షలో కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. కొమ్మలు కత్తిరించడానికి 1 వారం ముందు ఆకులు రాలినట్లయితే
కణుపులు బాగా పగులుతాయి. తోటను కత్తిరించే సమయానికి ఆకులు బాగా పగులుతాయి. ద్రాక్ష పంటల్లో శీతాకాలం కత్తిరింపుల విధానం గురించి శాస్త్రవేత్త మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సామాన్యంగా ఈ గింజలు లేని ద్రాక్ష రకాలని ఈ శీతాకాలంలో ఎక్కువగా కత్తిరించినట్లయితే ఎండాకాలంలో కోతకు వచ్చి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి, ఈ ఆకులు వారం రోజుల ముందు రాలినట్లయితే రాలిన వారం రోజుల తర్వాత కనుక కత్తిరింపులు చేసుకున్నట్లయితే మనకి ఈ చిగుర్లు బాగా రావడానికి అవకాశం ఉంది. అలాగే ఆకులు రాలకుండా కత్తిరింపులు చేపట్టినట్లయితే ముందుగానే ఈ ఆకులను చేతులతో తీసివేసి తర్వాత కత్తిరింపులు చేపట్టాలి. దీనికి కూడా ఇంకా లేబర్ ప్రాబ్లం అది కనుక ఉన్నట్లయితే ఎత్రేలు అనేటువంటి ఈ మందును పిచికారీ చేసి తర్వాత ఆకులు రాలిన తర్వాత ఈ కత్తిరింపులు చేపట్టినట్లయితే ఈ చిగుర్లు తొందరగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ ఇప్పటికే చాలా చోట్ల ఈ కత్తిరింపులు పూర్తి చేసి ఉన్నారు. వారికి ముఖ్య గమనిక ఏమిటంటే ఈ వర్షాకాలాలు ఈ మధ్య వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సస్యరక్షణ పద్ధతులు ఎక్కువగా చేపట్టాలి. కనుక ఈ దానికి ముందు ఇంకా కొంతమంది కత్తిరించుకునే దశలో ఉన్నారు రాయలసీమ ప్రాంతంలో. వారికి సూచనలు ఏమిటంటే కత్తిరించిన తర్వాత ఈ రాత్రి ఉష్ణోగ్రతలను బట్టి హైడ్రోజన్ సైనమైడ్ అనేటువంటి మందును ఈ కణుపులపై రాసుకోవాలి. ఆ ఎలా చేయాలంటే రాత్రి పూట గనక టెంపరేచరు 18 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 10 మిల్లీలీటర్ల మందును 1 లీటర్లో వేసుకుని, అంటే హైడ్రోజన్ సైనమైడ్ మందును వేసుకుని 10 మిల్లీలీటర్ 1 లీటర్లో వేసుకుని కణుపుల మీద పోయాలి. అదే రాత్రి పూట కనుక టెంపరేచర్ 15 నుండి 18 డిగ్రీలు ఉన్నట్టయితే 15 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలుపుకొని పూసుకోవాలి. అలాగే ఇంకా చలిగా ఉన్నట్లయితే, అంటే 15 డిగ్రీలు కనుక ఇంకా తక్కువ ఉన్నట్లయితే రాత్రి పూట టెంపరేచరు 30 వరకు కూడా వెళ్ళి 30 మిల్లీలీటర్ 1 లీటర్లో వేసుకుని ఈ కణుపుల మీద పూసుకున్నట్లయితే ఈ కణుపులన్నీ సమానంగా పగిలి తర్వాత పంటంతా ఒకేసారి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా శీతాకాలపు సమయంలో ఈ హైడ్రోజన్ సైనమైడ్ అనే మందును పూసుకోవాలి. ఈ హైడ్రోజన్ సైనమైడ్ అనే మందు మార్కెట్లో డార్మెక్స్ ఆర్ డార్ బ్రేక్ అనే వ్యాపార నామాలతో మనకి దొరుకుతుంది. కత్తిరించిన 10 నుండి 20 రోజుల మధ్యలో ఈ ఫ్లీ బీటిల్స్ అనే పురుగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇవి కనుక ఆశించినట్లయితే ఈ చిగురిచ్చే మొగ్గల్ని తినివేసి పంట పూర్తిగా పోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దీనికి తగిన సస్యరక్షణ చేపట్టాలి. అవి ఏమిటంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 30 మిల్లీలీటర్లు 100 లీటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేకుంటే థయో మెటాక్జామ్ అనే మందుని 25 గ్రాములు 100 లీటర్లు వేసుకుని పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని ఈ పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఈ విధంగా ద్రాక్ష సాగు చేసే రైతులు శీతాకాలపు కత్తిరింపులు తగిన శాస్త్రీయ మెళకువలు పాటిస్తే పైరు ఏపుగా పెరిగి నాణ్యమైన దిగుబడులను ఇవ్వడమే కాకుండా సాగులో చీడపీడల సమస్యను అధిగమించవచ్చు. తద్వారా ద్రాక్ష సాగు రైతులకు లాభదాయకమవుతుంది. ఏం చేయను, సరే నేను వెళ్తాను. అలాగా సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగ నవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను
ఇంకేదో అనుకున్నానులేండి. రైతుల్లారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1850 1551 సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. మన రాష్ట్రంలో సాగు చేయి నూనె గింజల పంటల్లో కుసుమ ముఖ్యమైంది. కుసుమ పంటను సాగు చేయి రైతులు ఆశించిన అధిక దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపిక, విత్తన శుద్ధి, నీరు, ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ, సస్యరక్షణ వంటి మేలైన యాజమాన్య పద్ధతులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుసుమను మన రాష్ట్రంలో సుమారు 35,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కొద్దిపాటి క్షారత్వం గల సమస్యాత్మక భూముల్లో కుసుమను లాభదాయకంగా పండించవచ్చు. కుసుమ విత్తనాన్ని సెప్టెంబర్ 2వ పక్షం నుండి అక్టోబర్ నెల వరకు విత్తుకోవచ్చు. కుసుమ సాగుకు నీరు నిలవని, బరువైన, తేమను నిలుపుకునే నల్లరేగడి, నీటి వసతి గల ఎర్రగరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఉంటాయి. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువు? పొలం పళ్ళు మానేసావేంటి? పొలం పళ్ళు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు, ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూ పరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతునేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతునేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్, 500013.